సీతాదేవిని రావణాసుడి చేత కాపలా ఉంచబడిన రాక్షస స్త్రీలు అనేక విధంగా ప్రబోధ చేస్తూ ఉంటే, ఇంతలో ఒక వృద్ధ స్త్రీ త్రిజట అనే ఆమె వచ్చి, నాకిప్పుడే ఒక కల వచ్చింది, మీరెవరు ఇంకా సీతాదేవిని బాధించవద్దు అని చెప్పి చెప్పి, కలగంటించెనులారా, ఓ స్త్రీలారా, నేను పెద్ద కలగన్నాయి కాబట్టి ఆ కలలో ఏం జరిగిందో నాకు ఇప్పుడు తలుచుకుంటే ఒళ్ళు కంపరం ఎడుతున్నది. మై కంపము పోదిప్పుడు, ఇప్పటికి కూడా ఇంకా నా శరీరం ఉణుకు పోటలా, అంత భయంకరంగా ఉన్నది ఆ కళ. తలపం దాని సమూలనాశనము సిద్ధం వాసర శ్రేణికి, ఈ నలినాక్షీమణి భర్తకు జయము, మన రాక్షస వర్గానికి అంతటికి నాశనము. ఈ అమ్మవారి యొక్క పద్మానం పోదు జరగకుండా పోయి అనం భీతల చెడులుని కలంపి ఎట్టిది, వాడు భయపడిపోయి నీ కలంతా సవిస్తరంగా మాకు చెప్పు అని అడిగి, అప్పుడు చెప్తున్నది ఆ త్రిజట అనే వృద్ధ స్త్రీ, దశకంధురిని కంటి తైలలితాంగుడై తైలంబు కోరుచు ఉన్మత్తుడగుచు, మన రాక్షసరాజైనటువంటి రావణాసురుడు ఒళ్ళంతా కూడా నూనె పోసుకుని, నూనెని త్రాగుతూ మత్తుడుగా ఉండటం చూశాను. ఇది అశుభ సూచికం, తైలం రాసుకొని ఉండటం. గన్నేరు పేరులు గళమున వ్రేలంగా, గన్నేరు పేరులు గన్నేరు మాలలు మెళ్ళో వేసుకున్నాడు అంటే అశుభ సూచిక అన్నమాట. రక్తాంబరంబులు గ్రాలుచుండ ఎర్రటి వస్త్రాలు కట్టుకున్నాడు, ఎర్రటి వస్త్రాలు అశుభ సూచికం. ముండుడై కృష్ణాంబరుండై వెండి పుష్పకము నుండి పుడమిగూల, పుష్పక విమానం నుండి కింద పడ్డాడు, ఆ పడ్డట్టుగా నేను చూశాను. ఈడ్వంగను బాధలు పడుచుండ కంటినే కల సోకు కాంతలారా, ఈ విధంగా అతడు గన్నేరు పేరు మాలలు ఎర్రని వస్త్రాలు ధరించి పుష్పకం నుండి కింద పడి భూమి పైన వేరే వాళ్ళ చేత ఈడ్వబడుచుండటాన్ని నేను చూశాను. అంటే దశకంధునికి నాశనము తథ్యం, ఈ అమ్మ భర్తకు జయము సిద్ధం అన్నది. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆమె మాటలు, వృద్ధ స్త్రీ కాబట్టి తమకంటే పెద్దది కాబట్టి పెద్దవాళ్ళ ఎడల గౌరవం ఉంటుంది కనుక నమ్మి ఆమెతో ఇట్లా అన్నారు, మరి నీవు చెప్పినట్లుగా ఈమె భర్తకి జయము, మన రాక్షస జాతికి అంతటికి నాశనము జరిగితే ఈమె భర్త ఇక్కడికి వచ్చిన తరువాత ఈమె తన భర్తతో ఈ స్త్రీలందరూ నన్ను బాధించారు, అనేక మాటలతో నన్ను నొప్పించారు అని మనల్ని గురించి చెప్పిందనుకో, అప్పుడు మా గతి ఏమిటి అని అడిగారు. చూడండి ఎంత గొప్పగా అడిగారు. ఈమె భర్త ఇక్కడ రాజయ్య వచ్చిన తర్వాత ఈమె యొక్క భర్త, నీ కష్టాలు ఏమిటి సీతా అని అంటే, వీళ్ళందరూ నన్ను బాధ పెట్టారు అంటే అప్పుడు మా గతి ఏమిటి, ఆయన ఏం చేస్తాడో మమ్మల్ని అని త్రిజటని అడిగితే, వాల్మీకి మహర్షి సీతాదేవి గొప్పతనాన్ని ఈ త్రిజట ద్వారా ఇక్కడ చెప్పించారు. అద్భుతమైన శ్లోకం ఇది, అమ్మవారి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ప్రణిపాద ప్రసన్నాహి మైథిలి జనకాత్మజా అలమేషాం పరిత్రాతుం
ರಾಕ್ಷಸೋ ಮಹತೋ ಭಯಾತ್ ಈಗ ಭಯಮಕ್ಕರ್ಲ. ಇವನು ಎಟುವಂಟಿದಂತೆ ಪ್ರಣಿಪಾತ ಪ್ರಸನ್ನಾಹಿ, ఒక్క నమస్కారం చేస్తే సంతోషపడుతుంది. సీతామావారికి మనం ఏమి చీరలు, క్షీణాంబరాలు, నగలు ఇవేమి అందించక్కర్లా, అమ్మా నమస్కారం అంటే చాలు, ఆమె సంతోషపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా మీకు నమస్కారం చేసుకుని అవతలకి వెళ్ళిపోండి, ఇంకా మిమ్మల్ని గురించి ఏమీ చెప్పదు, అంత ప్రసన్న హృదయం కలది ఆమె అని వాల్మీకి మహర్షి ఇక్కడ చెప్పించాడు. ప్రణిపాత ప్రసన్నాహిమై దిలీజనకాత్మజా అలం ఏషాం పరిత్రాతం రాక్షసో మహతో భయా. రాక్షసులు కలిగే మహా బాధ రాముడి వారి వల్ల ఏదైతే ఉన్నదో దాని నుంచి తప్పించడానికి ఆమె ఒకటే సమర్థురాలు. అలం ఏషా, అలం అంటే సమర్థురాలు అని, ఏషా అలం పరిత్రాలు, మిమ్మల్ని కాపాడగలిగేది ఆమె ఒక్కదే అని చెప్పి చెప్పారు. ఇంత అద్భుతమైన శ్లోకానికి వాసుదాస స్వామి వారి అనువాద పద్యం అంత చిన్నది, చాలా అర్థయుక్తమైనది రాశారు. ప్రణత ప్రసన్న జానకి, చూడండి చిన్న పద్యం, కంద పద్యం అంటారు. ప్రణత ప్రసన్న జానకి, నమస్కారం చేస్తేనే జానకీదేవి సంతోషిస్తుంది. ఇందను మాత్రము సంధ్యము లేదు చుడి క్షణదాచర సతులార. ఈ కథ పద్యంలో ప్రతి పాదంలో రెండో అక్షరము మొదటి పాదంలో ఏదొస్తుందో మిగిలిన పాదాల్లో కూడా అదే రావాలి, దాన్ని ప్రాసాక్షరము అంట. ఇక్కడ ప్రాసాక్షరం ఏమిటి, నా ప్రణత నా నా అనే అక్షరంతో అసలు పదాలు ఉండటమే చాలా తక్కువ. అటువంటిది ప్రాసాక్షరంగా తీసుకుని వాసుదాస స్వామి వారి పద్యం రాశారంటే ఇంకా ఎంత గొప్ప మీరు చూసుకోండి. మొదటి పాదంలో ప్రణత, రెండవ పాదంలో అణుమాత్రము నా కొమ్మిచ్చెన్ను, సందీయము లేదు చుడీ క్షణలాచర సతులార అణుమధ్యను వేడుడి మూడో పాదం, మహాపదబాపు. కాబట్టి ఆమె ఎటువంటిది అంటే నమస్కరిస్తేనే శాంతిస్తుంది, సంతోషపడుతుంది. దీనిలో అణుమాత్రము, అణువు అంటే చాలా సూక్ష్మ పదార్థాన్ని అణువు అంటారు, ఇది సైన్స్ పదం, ఇది యాటమ్స్ మాలిక్యూల్స్ అంటారు, దానిలో అణువు పరమాణు అని వస్తుంది. అంత కూడా అంత చిన్నంత కూడా సందేహం వరకు క్షణాల ఆచర సతులార మూడో పదంలో నా క్షణాల ఆచర సతులార అణుమధ్యను వేడుడి నాలుగో పాదంలో వలన అణుమధ్యను వేడుడి మహాపదబాపు మీ యొక్క ఆపదను పోగొడుతుంది అని చాలా తేలిగ్గా నా అనే ప్రాసాక్షరంతో పద్యాన్ని పూర్తి చేశారు వాసుదాస స్వామి వారు. వారి యొక్క వైభవం, వారి యొక్క గొప్పతనం చెప్పాలంటే మళ్ళీ వారే రావాలి, వేరే వాళ్ళకి సాధ్యం కాదు. ఏదో నాకు తెలిసినంతలో కొద్దిగా మీకు చెప్తున్నా కానీ వారి గొప్పతనం పద్యాలు పూరించడంలో వారికి ఉన్న ఖ్యాతులు ఏమి చెప్పాలి అంటే మళ్ళా అందరి వారైతేనే చెప్పగలుగుతారు. ఆ విధంగా సీతాదేవి గొప్పతనం చెబితే ఆ రాక్షస స్త్రీలందరూ ఆమెకి నమస్కారం చేసి పక్కకి వెళ్ళిపోయినారు. తెల్లవారబోతున్న సమయం అప్పుడు ఈ తిరిగట కూడా పక్కకి వెళ్ళింది. ఇప్పుడు ఆంజనేయ స్వామి చూస్తున్నాడు చెట్టు పై నుంచి, పై కొమ్మలలో ఉన్నాడు ఆయన, కింద ఉన్నది సీతాదేవి. ఇప్పుడు ఎవరూ లేరు కాబట్టి అమ్మవారితో మాట్లాడవచ్చు, నేను ఆమెతో మాట్లాడి మళ్ళా కిష్కింధా నగరానికి తిరిగి వెళ్తే అక్కడ వానరు వీరులందరూ నువ్వు సీతాదేవిని చూచావా,
చూసిన తర్వాత ఏమని మాట్లాడింది అని అడిగితే సమాధానం చెప్పడానికి వీలుగా ఉంటుందని ఎట్లా ఆమెతో మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడితే ఆమె నా మాటలు నమ్ముతుంది అని ఆలోచన చేశాడు. బుద్ధిమాన్, మహాబుద్ధిశాలి. నేను సంస్కృతంలో చెబితే వీడికి సంస్కృతం ఎట్లా వచ్చా అనుకుంటున్నాను, కాబట్టి ఏ భాషలో మాట్లాడాలి అని ఆలోచన చేసి రాముల వారి యొక్క చరిత్రని గానం చేస్తా. ఇప్పటిదాకా జరిగింది, ఇంతకుముందే ఒక పాట చెప్పుకున్నాం మనం, సుందరకాండ పఠనము లేక పారాయణము రామాయణ పారాయణ రామాయణ పఠనంతో సమానము. ఇక్కడ బాలకాండ నుంచి ఇప్పటి వరకు జరిగిన కథనంతటినీ కూడా ఆంజనేయ స్వామి వారు గానం చేశారు. దశరథులు ఇది బాలకాండలోని దశరథుడు అనే రాజు ఉన్నాడు. ఆయన సర్వ సైన్యములతో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకి ధర్మశీలుడు, గుణవంతుడు, రాజర్షి వర్యుడు, రాజులలో ఋషి అంటే వాడు ఆ దశరథుడు. అతనికి నలుగురు కుమారులు కలిగింది. వారిలో రాముడు అనేటువంటి వాడు పెద్దవాడు అని ఇట్లా గానం చేస్తున్నాడు. ఆ మహితాత్ము అగ్రసుతుడు అభ్యనిభాషుడు అతి ప్రియుడు శ్రీరాముడు పేర పద్మములు వంటి కన్నులు గలవాడు రామచంద్రుడు. ఆయన అందరికంటే పెద్దవాడు అని చెప్పి మిగిలిన వారు లక్ష్మణ భరత శత్రుఘ్నులు. అతడు తన తండ్రి అయిన దశరథుడికి చేదోడు వాదోడుగా ఉంటూ రాజ్య పరిపాలనలో సహకరిస్తూ ఉన్నాడు. అటువంటి ఆయన జనక మహారాజు కూతురైన సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. అందరూ సుఖంగా కాలం చేస్తున్నటువంటి కాలంలో ఆ పినతల్లి కైక యొక్క కోరిక మేరకు నా తండ్రి గారు ఆజ్ఞాపిస్తే, ఆయన తండ్రి గారు ఆజ్ఞాపిస్తే 14 సంవత్సరాలు అరణ్యంలో గడపడానికి భార్య తమ్ముడు తోడు రాగా అరణ్యాలకు వచ్చాడు. అక్కడికి వచ్చినటువంటి ఆ రాముడు లక్ష్మణ సీతలలో రావణాసురుడు అనేవాడు మాయవేషంలో వచ్చి శ్రీరాముడు లక్ష్మణుడు బయటికి వెళ్ళి ఉన్న సమయంలో ఆమెని బలాత్కారంగా తీసుకుని వచ్చి ఈ నగరంలో ఈ అశోకవనంలో ఉంచాడు. ఆమె జాడ తెలుసుకోవడానికి కపిలీరులందరూ కూడా బయలుదేరి వచ్చారు. వారంలో నేను ఒకడను అని చెప్పాడు. అంటే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ మొత్తం చదివేశాడు ఒక కీర్తన రూపంలో.
అమ్మవారు ఎంత శత్రుపురం రాక్షసులు ఉండే చోటు, ఇక్కడ రాముని కీర్తించేవారు ఎవరా అని ఇటుపక్క అటుపక్క చూసి చెట్టు పైకి చూసి ఆ కొమ్మల మధ్యలో పసుపచ్చ వర్ణంతో కనబడుతూ ఉన్నాడు ఈ ఆంజనేయ స్వామి. ఆయన్ని చూసి దాని ఈయన చదువుతున్నదని మనసులో అనుకున్నాడు. అయితే కలలో కోతిని చూడరాదు అని శాస్త్రం, దుస్వప్నములు సుస్వప్నములు అని చెప్పి ఒక స్వప్న శాస్త్రం ఉన్నది. ఆ శాస్త్రాన్ని కూడా వాసుదాస స్వామి వారు తమ యొక్క గ్రంథంలో ఉటంకించారు. దానిలో మంచి స్వప్నాలు ఏవి, చెడ్డ స్వప్నాలు ఏవి అని, వాటిల్లో కల్లో కోతి కనబడకూడదు, కోతి కనబడితే ఏదైనా ఆ మాటలు పలికిన తరువాత ఆంజనేయ స్వామి అని చెప్పి చెప్తున్నాడు. మా ఆని వానరుండ హనుమంతుడవేర దినేశపుత్రుడౌ వానరరాజు మందిరిని వారిని దాటి లంకదొచ్చి మానవ భోజి నెత్తిపైన పదముంచి పరాక్రమమున కానగ వచ్చినాడనిను కంజదళాయత నేత్ర నమ్ముమీ. నన్ను నమ్మమ్మా, నేను వానరుణ్ణి అని చెప్పి సుగ్రీవరాజు యొక్క మంత్రిని అని చెప్పి చెప్పాడు ఆంజనేయ స్వామి. చెప్తే అమ్మవారు మీవేమో వానరుడు అని చెప్తున్నారు, మా స్వామేమో నరుడు, ఈ నరుడికి వానరులకి ఎప్పుడు సత్యం కలిగింది, ఆ తర్వాత నిన్ను ఎవరు పంపించారు ఇక్కడికి, ఈ వివరాలన్నీ చెప్పమని అడిగింది. మళ్ళా అప్పుడు ఆంజనేయ స్వామి జరిగిన కథనంతా కూడా రామలక్ష్మణులు ఇరువురు వెతుకుతూ వస్తున్నారు, వచ్చినప్పుడు ఆ ఋషిమూఖ పర్వతంపై ఉన్న మా రాజు సుగ్రీవుడు ధనుర్ధారులై వస్తున్న వాళ్ళను చూసి ఎవరో కనుక్కురమని నన్ను పంపించారు, నేను పోయి వాళ్ళని అడిగి వాళ్ళు రాజపుత్రులని తెలిసి సుగ్రీవుడితో వాళ్ళని స్నేహం చేయించారు. ఆ స్నేహం చేసేటప్పుడు రాముల వారు సుగ్రీవుణ్ణి రాజుగా చేస్తే, అంటే అన్న అయినటువంటి వాలిని దుర్మార్గుణ్ణి సంహరించి నేను రాముల వారి దేవేరిని వెతికించే ప్రయత్నం చేస్తాను వానర సైన్యంతో అన్నారు. ఆ విధంగా వాలి సంహరింపబడ్డాడు, సుగ్రీవుడు రాజయ్యాడు. సుగ్రీవుడు నలుదిక్కుల సైన్యాన్ని పంపించినప్పుడు దక్షిణ దిక్కుగా మేము వచ్చాం, వారిలో నేను హనుమంతుణ్ణి, నేను వచ్చాను ఈ లంక నగరంలోకి అని వివరాలు చెబితే అప్పుడు అమ్మవారు నమ్మింది. అయితే ఎంత మాత్రం నమ్మింది, రూపాయిలో అర్ధ రూపాయి మాత్రమే. ఇంకా అనుమానం ఉంది, ఎవరో వీడు రావణాసురుడే మారు వేషంలో వచ్చాడా, రావణాసురుడితో ఇందాక సరిగా మాట్లాడలేదు కదా నేను, కాబట్టి మారు వేషంలో వస్తే మాట్లాడతా కానీ ఏమన్నా ఎత్తు వేశాడా అని ఇట్లా అనుమానాలతో ఉంటే అప్పుడు చెప్పారు ఆంజనేయ స్వామి, నీకు వివరాలన్నీ తెలియజేసినా కూడా తల్లి నీవి ఇంకా నమ్మటం లేదు కనుక ఇదిగో ఈ అంగుళీయకం చూడమని చెప్పి ఒక ఉంగరం తీసి ఆంజనేయ స్వామి అమ్మవారితో ఈ విధంగా అంటున్నాడు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం చ ఇదం పశ్య దేవి అంగుళీయకం ప్రత్యయార్థం తవానీ దత్తేన దత్తం మహాత్మన
ಸಮಾಶ್ವಸಿ ಹಿ ಭದ್ರಂತೆ ಕ್ಷೀಣ ದುಃಖ ಫಲಾಪ್ಯಪಿ ಇತ್ಯುಕ್ತ್ವಾ ಪ್ರದದೌ ಸೀತಾಯೈ ವಾನರೋತ್ತಮಃ. ಏನು ಚೆಪ್ತುನ್ನಾಡು ಅಮ್ಮ, ನೀವು ಇಂಕಾ ನನ್ನ ನಮಗಂ నా మీద కలగకపోతే ఇదిగో ఈ ఉంగరం చూడు, దీని మీద రామ అని రెండు అక్షరాలు తెక్కబడి ఉన్నాయి. ఈ ఉంగరం నీకు ఇస్తే నీవు తప్పక నమ్ముతావని రామచంద్రమూర్తి నాతో చెప్పి ఇచ్చి పంపిన ఉంగరము అని అమ్మవారికి ఆమె చేతులతో రెండు చేతులతో దాన్ని స్వీకరించి కళ్ళ దగ్గర పెట్టుకొని ఆనందముతో ఆనంద అశ్రువులు ఆ ఉంగరం మీద రాలేదు. ఎన్నాళ్ళో బట్టి దాదాపు 10 నెలలుగా రామచంద్రుడు దారి తెలియకుండా ఉంటే అటువంటి ఆమెకి ఈ ఉంగరం కనపడంగానే ఎంత ఆనందం కలిగిందో. దాని మీద రామ అని రెండు అక్షరాలు తెక్కబడి ఉన్నాయి. ఉంగరాల మీద పేర్లు చెక్కించుకోవటం అనే సాంప్రదాయము త్రేతాయుగములోనే ఉన్నది అనే విషయం మనకి వాల్మీకి రామాయణం తెలియజేస్తున్నది. కాబట్టి ఆ ఉంగరం తీసుకొని ఆయన ఆనందపడ్డాడు. ఇంత ముఖ్యమైన శ్లోకాన్ని అనువాద పద్యం అంత గొప్పగా రాశారు వాస్తవస్వామి. ఇంకమ్మవేణి జనకేశ్వరనందే చూడు రామనామాంకితమైన ఉంగరమునాదడ మంచదండు. మొదటి పదంలోనే ఉన్నది గొప్పతనం. ఇంకా నమ్మవేని ఇంత చెప్పా వాళ్ళకి ఈ విధంగా సత్యం కలిగింది. వాళ్ళని సంహరించాడు రాముడు, సుగ్రీవుడిని రాజును చేశారు, సుగ్రీవుడు సైన్యాన్ని 4 దిక్కులా పంపారు, దక్షిణ దిక్కులో మేము వచ్చాము, వాళ్ళలో నేను ఇక్కడికి వచ్చాను అని ఇంత చెప్పా. ఇంకా నమ్మవేని, ఇంకా నీకు నమ్మకం లేదు. అద్భుతమైన పదం నిజంగా వాసుదాస స్వామి వారు అంత అద్భుతంగా వేశారు ఆ పదం. ఇంకను నమ్మవేని, ఇంకా నీకు నమ్మకం లేకపోతే జనకేశ్వరనందిని చూడు రామనామాంకితమైన ఉంగరము నాదట మంచి అతండు. దీనిని చింకరు చేత ఈ దాసుడి చేత పంపించాడమ్మా, నీదు మదికి గడిగింపగ నమ్మకము, నీకు నమ్మకం కలగడానికని పంపించాడు. నీ అంకిని తీరునంచు వసగా నీ కష్టం నీ దుఃఖం అన్నీ పోతాయి దీన్ని చూడంగానే అని అన్నీ చెబుతూ ఆ యమ గ్రహించేదాని ప్రీతితో ఆమె ఆ ఉంగరాన్ని సంతోషంతో తీసుకొని ఆ ఉంగరాన్ని కన్నులు కదుకొని కన్నుల నుండి నీళ్లు దారువారితే రాముల వారి యొక్క హస్తం ఆయన యొక్క స్వరూపాన్నింతటిని కూడా మనోనేత్రంతో చూసి ఆనందించింది సీతాదేవి. అప్పుడన్నది అమ్మవారి, నీవు సామాన్యుడివి కాదు, ఇప్పుడు నాకు అర్థమైంది. జలనిధి యోజన శతం గోష్పదముగా లంఘించి శతయోజన విస్తీర్ణమైన ఆ సముద్రాన్ని గోష్పదము గోవు తన పాదం పెట్టే బురదలో ఆ బురదలో ఎంత నీరు చేరుతుంది